ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి ఏటా తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతోందని చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మూడవ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని మదనపల్లె రూరల్ మండలం బసినకొండలో ఎమ్మెల్యే ప్రారంభించారు. మరియు ఇక్కడ ఉన్న ఎంపీపీ గారికి మరియు అందరు ప్రజాప్రతినిధులందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కింద ఉన్న మదనపల్లె శాసనసభ్యులు శ్రీ ఎం నవాజ్ బాషా గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మనం జగనన్న అమ్మఒడి పథకం కింద మూడో విడతగా మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 74 సంవత్సరాలైనా కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎప్పుడు కూడా మా బిడ్డల గురించి కానీ మనందరి బిడ్డల గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరూ లేదు. మొదటిసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చదువుకు ఇంత ప్రాధాన్యతనిస్తూ అందరి తలల్లో వాళ్ళ బిడ్డలు జీవితాలు బాగుంటే జీవితమంతా వాళ్ళ తల్లుల జీవితాల్లో చిరునవ్వు ఉంటుందని చెప్పి ఒక పెద్ద ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచన ఏమంటే జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఎందుకు చేశారు? ఏదైతే రాబోయే కాలానికి కాబోయే పౌరులు మీ బిడ్డలు ఎన్ని సంవత్సరాలైనా కూడా చదువుకు అంతం లేదు, వయసుకు అంతం ఉంది, చదువుకు ఎప్పుడుకు అంతం లేదని చెప్పి ఒక పెద్ద గొప్ప మనసు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనేక రకాలుగా మీ అందరికి పథకాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మీకు ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఈ రాష్ట్రంలో ఇన్ని పథకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తప్ప, లేకపోతే తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చెప్పి గోళ్ళపైన అంతా జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి 300 పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేసి లక్షల కొద్దిగా అబద్ధాలు చెప్పి మీ అందరికి మోసం చేసిన నాయకుడు గొప్పవాడా? ఏదైతే 3645 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మీ అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకొని ఈరోజు ఏదైతే 2 పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ 2 పేజీల మేనిఫెస్టోలో 100% అమలు పరిచిన ఘనత గొప్పవాడా అని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరు. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ ముందర మాట్లాడడం లేదు, ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా నేను మీ ముందర మాట్లాడడం లేదు. ఏదైతే వాస్తవం ఉందో అవాస్తవం ఉందో మీరు నన్ను నమ్మేసి 30,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన దానికి నీతి నిజాయితీగా పరిపాలించేది కూడా ఒక నాయకుడు ఎన్నుకునే. పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలి, చదువుకున్నప్పుడే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అనే ఉద్దేశంగా ఈరోజు అమ్మఒడి అనేది తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు వేయడం జరుగుతున్నది. అదేవిధంగా పేద పిల్లలు కూడా ఈ ప్రపంచ పోటీల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జగనన్న పేద పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ చదువుకోవాలనే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు దీన్ని కోర్టుకెళ్ళి కొద్ది రోజులు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈరోజు జగనన్న ప్రతి పేద కుటుంబంలో కూడా నవరత్నాలనే పథకాన్ని తెచ్చి ప్రతి పేద కుటుంబంలో ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి జరిగే విధంగా సహాయపడుతున్నారు. కాబట్టి మనమందరము కూడా మరొకసారి మళ్ళీ కూడా ఇలాంటి మంచి పరిపాలన అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.